హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను వీణా వెంకటేష్, ఎక్స్పోర్ట్ కన్సల్టెంట్ మరియు సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ విత్ ట్రిపుల్ ఆర్ ఈఎం. మన యాస్క్ ఐఈఎం తెలుగు ఛానల్కి మీకు అందరికీ మళ్ళీ స్వాగతం. మనం ఈ ఛానల్ ద్వారా మీకు ఎలాంటి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ గురించి ప్రశ్నలున్నా సమస్యలున్నా వాటికి సమాధానం ఇస్తూ ఉంటాం. సరే, మీకు కూడా ఎలాంటి ప్రశ్న ఉన్నా, సందేహాలున్నా, లేకపోతే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ గురించి ఇంకా తెలుసుకోవాలని ఉన్నా, ఆసక్తి ఉన్నా, తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్లో పెట్టండి. మీ క్వశ్చన్స్ ఏమున్నా సరే తప్పకుండా దాని మనకు మనం సమాధానం ఇస్తాం. సో ఈరోజు మనకు రాస్తున్న ప్రశ్న అండి, శ్రీనివాసరావు గారు రాజమండ్రి నుంచి రాస్తున్నారు. ఆయన ఏమడుగుతున్నారంటే, మేడం, హెచ్ఎస్ కోడ్ అంటే ఏంటండి? మరి ఎక్స్పోర్ట్ బిజినెస్ మొదలెట్టాలంటే, ఎగుమతి వ్యాపారం మొదలెట్టాలంటే హెచ్ఎస్ కోడ్ చాలా అవసరమని విన్నాను. మరి అది ఏంటండి? దాన్ని ఎలా నేను నా ప్రోడక్ట్కి ఎలా తెలుసుకోవాలి, హెచ్ఎస్ కోడ్ ఎలా తెలుసుకోవాలి అని అడుగుతున్నారండి. శ్రీనివాస్ గారు, చాలా థ్యాంక్స్ అండి మీ ప్రశ్నకి. ఎందుకంటే ప్రతి ఒక్క స్టార్టప్గా ఒక ఎగుమతి బిజినెస్ని స్టార్ట్ చేసే మొదలు పెడుతున్న ప్రతి వారికి ఈ సందేహం ఉంటుందండి. ఇది తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం, అందుకని చాలా థ్యాంక్స్. సో ఏంటంటేనండి, శ్రీనివాస్ గారు, హెచ్ఎస్ కోడ్ అంటే కనుక అది ఒక యునీక్ ఐడెంటిఫికేషన్ నంబర్ అండి ఫర్ ఎవరీ ప్రోడక్ట్. అంటే మన అంతర్రాష్ట్రీయ మట్టంలో ప్రతి ఒక్క వస్తువుకి కూడా దాంది ఒక యూనీక్ కోడ్ నంబర్ ఉందంటే, అంటే ఎలాగైతే మనకందరికీ ఆధార్ నంబర్ ఉంటుంది కదండి, ఒక యూనీక్ ఐడెంటిఫికేషన్ నంబర్, అలాగేనే అంతర్రాష్ట్రీయ మట్టం, ఇట్స్ ఇంటర్నేషనల్ కోడ్ అనమాట, ఫర్ ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్కి అది ఉందన్నమాట. సో ప్రోడక్ట్ని మనం చెప్పాలంటే, ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక బెండకాయ చేయాలనుకుంటున్నారండి, దాన్ని వేరేదో జపానికి చేయాలనుకుంటున్నారండి, మరి బెండకాయ అంటే వాళ్ళకి అర్థమవుతుందా? సో ఈ లాంగ్వేజ్ కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ రాకుండా, ఎందుకంటే మన ఇంటర్నేషనల్ లెవెల్లో డీల్ చేసేటప్పుడు ప్రతి కంట్రీలో వాళ్ళ వాళ్ళ ఓన్ లాంగ్వేజ్ ఉంటుంది, వాళ్ళు ఎలా దాని ఒక వస్తువుని వాళ్ళు ఎలా పిలుస్తారు, దానికి ఏ పేరుతో పిలుస్తారు, దాన్ని ఎలా అర్థం చేసుకుంటారు, సో అన్ని డిఫరెంట్గా ఉంటాయన్నమాట. సో మనం ఈ సేమ్ ప్రోడక్ట్కే రకరకాలుగా వాళ్ళు అనుకోవచ్చు. సో మిస్అండర్స్టాండింగ్ రాకుండా, మీరేదో బెండకాయ అంటారు, వాళ్ళ భాషలో అది ఇంకేదో అయ్యి వాళ్ళు అలా అర్థం చేసుకుని అలా కాకుండా, మనకి మిస్అండర్స్టాండింగ్ కమ్యూనికేషన్లో ప్రాబ్లం తేడా రాకుండా, అంకెల్లో అంటే కోడ్ నంబర్స్ అనమాట, అది ఏ ఇది వర్డ్సే కాదనమాట, ఇప్పుడు నంబర్స్తో ఒక్కొక్క ప్రోడక్ట్ని ఐడెంటిఫై చేశారనమాట. సో ఇది ఎందుకు అవసరం అంటారా? మరి ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను బెండకాయ అన్నాను కదా, ఈ బెండకాయని మనం తీసుకోండి, మన తెలుగులో మనం బెండకాయ అంటామండి, కానీ వేరే భాషల్లో దాన్ని ఇప్పుడు అనాలంటే బిండి అంటారు హిందీలో అంత నార్మల్గా, అందరూ ఇండియాలో బిండి అంటారు. మరి ఇంకా మనం ఇదిగా ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే ఓకే, మరి లేడీస్ ఫింగర్ అనొచ్చు. మరి లేడీస్ ఫింగర్ అని ఇప్పుడు జపాన్కో అమెరికాకో చేసేటప్పుడు మీరు లేడీ ఐ విల్ సెల్ లేడీస్ ఫింగర్ అంటే దే వోంట్ అండర్స్టాండ్. యు మే సే నేను ఇంగ్లీష్లోనే కదా అంటున్నానండి, మరి ఇంగ్లీష్లో అంటే ఇంటర్నేషనల్ కదా అందరూ అర్థం చేసుకోవాలి అని, కానీ లేడీస్ ఫింగర్ అని చాలా మంది అనరండి. యాక్చువల్గా దాన్ని వచ్చి ఆక్రా అంటారు కదా. సో మరి చూడండి, ఒక్క దానికే ఒక ఇంగ్లీష్లో కూడా లేడీస్ ఫింగర్ అంటాం, ఆక్రా అంటాం. సో ఎన్నో రకాలుగా మీనింగ్స్ ఉంటాయి, వర్డ్స్ ఉంటాయి అనమాట. సో అది మిస్అండర్స్టాండింగ్ లేకుండా మనకి ఒక ప్రోడక్ట్కి యూనీక్ ఐడెంటిఫికేషన్ నంబర్ తయారు చేస్తాం. మరి ఇది ఎవరు ఇచ్చారు? మరి మన దేశంలో మనము దానికి కోడ్ నెంబర్స్ ఇచ్చామా, లేకపోతే ఇంటర్నేషనల్ లెవెల్ అంటారంటే ఉన్న ఒక 195 కంట్రీస్ అందరూ దాన్ని అక్సెప్ట్ చేశారంటే, మరి అది ఎవరు చేశారండి అంటే, ఒకటి ICC అని ఒకటి మనం ఇంతకుముందు కూడా దాని గురించి చెప్పుకున్నాం కదండి. ICC ఇంటర్నేషనల్ చేంబర్ ఆఫ్ కామర్స్ అనమాట, ఇంటర్నేషనల్ చేంబర్ ఆఫ్ కామర్స్ ICC. అది ఇట్స్ అ వెరీ ఓల్డ్ అండ్ రెప్యూటెడ్ ఆర్గనైజేషన్, ట్రేడ్ అసోసియేషన్ ఇంటర్నేషనల్ది. సో వాళ్ళు దీన్ని ఈ అంకల్ని కోడిఫై చేశారనమాట. మరి ఎలా చేస్తారు? ఇన్ని లక్షల్లో ఉన్నాయి కదా మనకి ప్రోడక్ట్స్, మరి వాటికి అన్నిటికీ ఎవరండి కోడ్ నెంబర్స్ రాస్తూ కూర్చుంటారు? దాన్ని ఎలా చేశారంటే, అన్ని వాటికి అంటే దానికి సెక్షన్స్ వైజ్గా చేసుకున్నారండి ఫస్ట్, అంటే కేటగిరీ వైజ్గా. అంటే ఈ అంకెల్లో 6 అంకెలు ఉంటాయండి ఐహెచ్ఎస్ కోడ్, మనకి ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్తే 6 అంకెలు ఉంటాయి. దాన్ని మరి ఎలా అంటే, దానిలో ఒక 97 చాప్టర్స్గా డివైడ్ చేశారనమాట, 97-98 చాప్టర్స్. అవి ఎలాగంటే, ఇప్పుడు నంబర్ 1 చాప్టర్ 01 అంటే ఈ ఫుడ్ ఐటమ్స్కే చాలా చాప్టర్స్ అయిపోయారు, ఆల్మోస్ట్ 21 చాప్టర్స్ ఫుడ్ ఐటమ్స్కే ఉన్నాయి. అందులో అంటే 07 వచ్చి వెజిటబుల్స్. సో మీరు వెజిటబుల్స్కి సంబంధించిన ఏ ప్రోడక్ట్ చేసినా మీరు వెతకాల్సిన చాప్టర్ వచ్చి 07 అనమాట.
అలాగే మీరు ఫ్రూట్స్ ఎక్స్పోర్ట్ చేయాలనుకోండి, ఎలాంటి ఫ్రూట్స్ అయినా పైనాపిల్ కావచ్చు, మ్యాంగో కావచ్చు, లేకపోతే మీరు ఇది కావచ్చు, బనానాస్ కావచ్చు, ఏ ఫ్రూట్స్ అయినా సరే అవన్నీ చాప్టర్ హెడింగ్ వచ్చి మనకి 08లో వస్తుంది. అలాగే బియ్యము, అలా సిరియల్స్ అంటాం కదా, అవన్నీ వచ్చి మనకి 10లో వస్తుంది అనమాట. ఇలాగే ప్రతి ఒక్క ప్రోడక్ట్ కేటగిరీ వైజ్ చాప్టర్ హెడ్డింగ్స్ ఇచ్చుకుంటూ వెళ్ళారు. సో ఆ ఇప్పుడు వెజిటబుల్స్లో మనకి వెళ్తే కనుక వెజిటబుల్స్లో మనకు మళ్ళీ అందులో 07 అన్నాం కదా, నెక్స్ట్ 2 అంకెలు వచ్చేసి దానిలో ఏవేవి కేటగిరీస్, ఆనియన్స్, బెండకాయ అంటే ఆక్రాను, బీన్స్ అట్లా ఉంటుంది అనమాట. తర్వాత మనకి కుకుంబరా, చిలీసా, పొటాటోనా, టమాటో, అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క 2 నంబర్స్ ఇచ్చారనమాట అంకెలు. సో 4 నంబర్స్ అయిపోయాను కదండి, 4 డిజిట్స్. ఇంకా 2 అంకెలు ఎట్లాగంటే అందులో ఇప్పుడు బెండకాయలో కూడా మీరు మనం దాన్ని డ్రైడ్ పంపిస్తున్నారా లేకపోతే దాన్ని ప్రోసెస్ చేసి పంపిస్తున్నారా, ఎండబెట్టి అంటే డ్రైగా, చాలామంది అది పెరిషబుల్ కాబట్టి ఎండబెట్టి పంపిస్తారు, అట్లా దానిలో కూడా ఎన్నో రకాలుగా ఉన్నాయండి. దాన్ని ప్రోసెస్ చేసి కూడా పంపిస్తారనమాట, పీసెస్గా కూడా చేసి పంపిస్తారు, అట్లా ఎట్లా ఇప్పుడు టమాటో అనుకోండి దాన్ని ప్యూరీ లాగా కూడా చేసి పంపిస్తారు. సో ఈ ఇంకా 2 డిజిట్స్ వచ్చి వాటి గురించి ఉంటుంది అనమాట. ఇది ఇంటర్నేషనల్ అంతర్రాష్ట్రీయ మట్టంలో అయితేనండి. మళ్ళీ మనకి లోకల్లో మన ఇండియాలో వచ్చి ఇంకా లాస్ట్లో 2 డిజిట్స్ యాడ్ చేసుకున్నారండి. సో అంటే 6 డిజిట్ కాకుండా మనకి 6 అంకెలు కాకుండా 8 అంకెలు ఉన్నాయన్నమాట. సో 8 అంకెల్లో చేసుకున్నాం అనమాట. అంటే మన ఒక ఉపయోగాని కోసం, మన ఈజీగా మనకి ఇంకా మన ఇండియాలో ఎట్లా ఇప్పుడు ఒక దాన్ని ఒక మ్యాంగో అనుకోండి, మ్యాంగోలో జ్యూస్ ఉండొచ్చు, ప్యూరీ ఉండొచ్చు, లేకపోతే దాన్ని పౌడర్ కూడా ఉన్నాయి, మ్యాంగో పౌడరు, పిక్కలు ఉండొచ్చు. సో ఎన్నో రకాలుగా ఉంటాయి కాబట్టి మనం ఇంకా 2 డిజిట్స్ పెంచుకున్నాం. అంటే మనమే కాదండి, వేరే దేశాల్లో ఇంకా 10-12 వరకు కూడా అంకెలు ఉన్నాయన్నమాట. అంటే ఈ 6 అయితే అందరికీ కామన్ అండి, 6, దాని తర్వాత మనం 2 యాడ్ చేసుకున్నాం. చాలా అమెరికాలో అంతా 10 ఉన్నాయన్నమాట, ఇంకా చాలా దేశాల్లో 12 కూడా ఉన్నాయి. 12 అంకెల వరకు కూడా దాన్ని డివైడ్ చేసుకుంటూ వెళ్ళారనమాట. సో వాళ్ళు వాళ్ళ దేశం వాళ్ళు వాళ్ళకి ఎలా కావాలంటే దాన్ని మళ్ళీ చేసుకుంటారు. సో మీరు ఏ ప్రోడక్ట్ చేసినా సరే, ఏ వస్తువైనా ఎగుమతి వ్యాపారం చేయాలంటే దాని ఇది ఫస్ట్ మీరు చేయాల్సిందల్లా, మీరు ఏ ప్రోడక్ట్ చేయాలనుకుంటున్నారో దాన్ని కరెక్ట్ హెచ్ఎస్ కోడ్ని తెలుసుకోవాలి. ఎందుకు అవసరం మరి హెచ్ఎస్ కోడ్ అంటారా? మీరు మీ బయర్తో ఏదైనా కమ్యూనికేట్ చేసినా, ఏది చేయాలన్నా ఆ ప్రోడక్ట్ హెచ్ఎస్ కోడ్ ఇస్తే వాడికి కూడా మళ్ళీ అంటే మీ బయర్కి కూడా ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు కూడా ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఆ ప్రోడక్ట్కి ఆ సంబంధించిన హెచ్ఎస్ కోడ్లో ఎలాంటి డ్యూటీస్ ఉన్నాయి, ఇలాంటి వాడు లైసెన్స్లు ఏం తీసుకోవాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి క్లారిటీ వస్తుంది అనమాట. ఇంకా మనకు కూడా అని అంటారా, మన కస్టమ్స్లో కానివ్వండి, లేదా మన DGFT పాలసీ ఏముంది, అసలు ఒక హెచ్ఎస్ కోడ్ దాన్ని చూస్తే కానీ మనకి తెలుస్తుంది అనమాట హెచ్ఎస్ కోడ్ దానికి సంబంధించిన, అది ఫ్రీగా ఎక్స్పోర్ట్ చేయొచ్చా, దానికి ఎలాంటి లైసెన్సులు కావాలి, ఎలాంటి ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ని దీనికి సంప్రదించాలి, ఈ ప్రోడక్ట్కి ఏ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ కింద వస్తుంది, ఇవన్నీ మనకు తెలియాలంటే హెచ్ఎస్ కోడ్ చాలా అవసరం. సో మనం ఎగుమతి వ్యాపారం మొదలెట్టాలంటే మన ప్రోడక్ట్ ఒకటి ఎంచుకున్న తర్వాత దాని హెచ్ఎస్ కోడ్ తప్పకుండా తెలుసుకోవాలి. మరి ఇప్పుడు ఎలా తెలుసుకోవాలి అని అడిగారు కదండి, ఎక్కడ నుంచి నా కరెక్ట్ హెచ్ఎస్ కోడ్ ఎక్కడ తెలుస్తుంది, ఎలా తెలుసుకోవాలి అంటే కనుక మనకి దానికి ఒక చాలా చోట్ల నుంచి మనం తెలుసుకోవచ్చు అండి. గూగుల్ సెర్చ్ చేసినా కూడా మీకు హెచ్ఎస్ కోడ్ వచ్చేస్తుంది అనమాట. కాకపోతే మీకు అథెంటిక్ చాలా జెన్యున్ సోర్సెస్ కావాలి అంటే కనుక మనము మన DGFT వెబ్సైట్లో కూడా ఇచ్చారండి, DGFT.gov.in. ఓకే, అదే కదా మెయిన్ మనకి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ గురించి. సో ఇది గవర్నమెంట్ వెబ్సైట్. ఇంకా వాళ్ళదే ఇంకో కూడా గవర్నమెంట్ వెబ్సైట్ ఉందండి, IndianTradePortal.gov.in అని ఉంది. సో ఇది కూడా చాలా యూస్ఫుల్ వెబ్సైట్ అండి. ఇందులో అయితే మీరు మీ ప్రోడక్ట్ పేరు ఇస్తే చాలండి, ప్రోడక్ట్ పేరు ఇచ్చిన తర్వాత మీరు దానికి హెచ్ఎస్ కోడ్ వెతుక్కుంటే కరెక్ట్ మీ డిస్క్రిప్షన్ ఏంటి మీ ప్రోడక్ట్ దాన్ని బట్టి మీరు హెచ్ఎస్ కోడ్ని ఈజీగా తెలుసుకోవచ్చు. సో దాని తర్వాత దానికి సంబంధించిన పాలసీ కూడా మీరు అక్కడ తెలుసుకోవచ్చు అనమాట, ఫ్రీగా ఎక్స్పోర్ట్ చేయొచ్చా, దానికి సంబంధించిన ఏ లైసెన్సెస్ కావాలి, దాన్ని ఎవరిని సంప్రదించాలి, అన్ని డీటెయిల్స్ అక్కడ వచ్చేస్తుంది అనమాట. సో వేరే దేశాలది కూడా దానికి అంటే ఇప్పుడు కొన్ని దేశాలు అమెరికాకు చేయాలనుకోండి, దాని అక్కడ 10 డిజిట్స్ అని చెప్పాం కదా, సో అవి కూడా తెలుసుకోవచ్చు అనమాట. సో అంత మనకి ఈజీ ఏదంటే www.IndianTradePortal.in అనమాట, అది కూడా చూసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఎగ్జిమ్ గురు, అంటే మీకు ఈజీగా తెలియాలి అంటే కూడా EximGuru.com ఉంది, అక్కడ కూడా మీరు చూసుకోవచ్చు. ఇలా చాలా వెబ్సైట్స్ ఉన్నాయండి, మీరు గూగుల్ సెర్చ్ చేసినా కూడా మీకు తెలుస్తుంది తప్పకుండా. సో శ్రీనివాసరావు గారు, సో దీంతో నేను అనుకుంటున్నాను మీకు హెచ్ఎస్ కోడ్ గురించి
మీకు అన్ని అవసరం అన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటాను. సో మీకు కూడా ఎవరికైనా సరే ఇలాంటి సందేహాలు ఉన్నా, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ గురించి ఇంకా తెలుసుకోవాలన్నా, దయచేసి మాకు సంప్రదించండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ రాయండి, మేము తప్పకుండా మీకు సమాధానం ఇస్తాము. ఇంకా మీకు ఎగుమతి వ్యాపారం చేయాలి, బాగా ఫన్ కంప్లీట్ అవేర్నెస్ రావాలి అంటే మన ఐఐఎం ఒక ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కోర్స్లో జాయిన్ అవ్వండి. మీకు కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది అనమాట. సో ప్రాక్టికల్ నాలెడ్జ్, ఇక్కడ మన దగ్గర ఉన్న వాళ్ళందరూ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అనమాట. సో తప్పకుండా మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అందజేస్తాము, బికాస్ అవర్ మెయిన్ ఎయిమ్ ఈస్ టు ప్రమోట్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా. ఓకేనా? సో మన అందరం కలిసి మన ఎక్స్పోర్ట్, మన ఇండియాని ఆత్మనిర్భర్ భారత్ చేద్దాము. ఓకే, సో ఎలాంటి సందేహాలు తప్పకుండా మాకు రాయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఇంకో ప్రశ్న ముందుంటాను. థ్యాంక్ యూ. జై హింద్.